ఆళ్లగడ్డ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విధులపై సెక్టోరియల్ అధికారులకు ఆర్వో మల్లికార్జున్ రెడ్డి పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కిట్టు మరియు బాక్స్ ఈవీఎంలను పీఓ ఏపీఓలకు అందించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అలాగే ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచూసుకుని ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిపై ముందుగా తెలుసుకుని వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ షేక్ షెర్ఫ్ ఉద్దీన్, పట్టణ సీఐ రమేష్ బాబు, రూరల్ సీఐ హనుమంత్ నాయక్, సిరివెళ్ల సీఐ చంద్రబాబుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఇద్దరు ఏజెంట్లు, అసెంబ్లీకి ఇద్దరు ఏజెంట్లు వస్తే పీఓ ఏపీఓ ఇద్దరు చెరొక చోట నిలబడి మాక్ పోల్ స్టార్ట్ చేస్తే, ఓపీఓస్ హెల్ప్ చేస్తే మిషన్ స్టార్ట్ చేసి మాక్ పోల్ జరుగుతుంటుంది. అవి పెట్టి తీసి మాక్ పోల్ వండే ఓటింగ్ స్లిప్లు అన్ని పక్కన పెట్టేసుకొని సర్టిఫికెట్లు పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఏడుగురు రెడీ. ఆ పనిని మనము ఈ 12 మందికి మనం మన రిక్వైర్మెంట్ ఇది. 4 లేసేవా, ఒక ఫోన్ కాదు. పోలింగ్ ఏజెంట్ ఎక్కడ ఒక చోట మనం స్టార్ట్ చేయడం, మిగతా చోట స్టార్ట్ అయిందా లేదా పర్సూ చేయడం, అప్పుడే మన మిషన్లు ఎక్కడైనా స్టార్టింగ్లో అక్కడ తెలుస్తుంది. ఎక్కడ ఎవడన్నా మిషన్ బిగించలేకపోవడం ఎక్కడన్నా ఉంటే అక్కడ విఆర్ఓను మనకి అలర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీ రూట్లో మీరు కాకుండా మీ తహసీల్దార్తో మాట్లాడుకొని ఒక స్కిల్డ్ పర్సన్ను పెట్టుకోవాలి. మీ తహసీల్దార్ కూడా మీ రూట్లోనే ఉంటాడు, మీ మండలంలో ఎక్కడో చోట ఉంటాడు. ఆ తహసీల్దార్ టీంలో ఒక స్కిల్డ్ పర్సన్ ఉంటాడు. మీరు ఒక చోట అటెండ్ అయితే తహసీల్దార్ ఒక చోట అటెండ్ అవుతాడు. సో మీ మండలంలో 2 టీంలు ఉంటాయి, 5-6 సెక్టార్లు ఉండొచ్చు, మండలంలో 3-4 సెక్టార్లు ఉండొచ్చు. 2 టీం పర్సన్స్ ఉంటారు, బెల్లిని వీళ్ళు కాకుండా. వీళ్ళు 3 ఉంటారు హెడ్ క్వార్టర్స్లో. వీళ్ళు అల్లగడ్డ చాగల మరి ఇటుపక్క ఇద్దరు చూసుకుంటారు, అటుపక్క మిగతా ఇద్దరిని వేసిస్తాం. సో వాళ్ళు వాళ్ళకి వెహికల్ ఉంటుంది, యాక్సెస్తో వాళ్ళ దగ్గర మిషన్లు ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ లాగా ఇచ్చేస్తాం. సో అదొక ప్రాసెస్. సో మిషన్ మేనేజ్మెంట్ మనకి ఈ స్కిల్ పర్సన్స్ నెంబర్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం మన గ్రూప్లో పెడతాను. సో అదొకటి. రెండవది మనకి కమెన్స్ అయిందని ఒక ఫస్ట్ మాకు పోల్ స్టార్ట్ అయిందని ఒకటి, కమెన్స్ అయిందని ఒకటి, జస్ట్ అవి రెండు ఇచ్చేస్తే మూమెంట్ స్టార్ట్ అయినట్టు. సో మీకు అందరికీ తెలుసు ఏపీఎస్లో ఎంత ఓటింగ్ స్ట్రెంత్ ఉండేది కూడా మీ దగ్గర లిస్ట్ ఉంది అనుకుంటున్నాను, కాబట్టి అది చెప్పడం. దాన్ని బట్టి ఆ పీఓను ఎలర్ట్ చేసి పెట్టండి. ఆరుకు స్టార్ట్ చేస్తే కాదు అనేది ఒకటి. అలాగే అక్కడ ఎక్కడికి పోయినా కూడా ముందు రోజే బిఎల్ వస్తున్నాం. ఇప్పుడు మీరు అంతా చూసి వచ్చినారు. ఇప్పుడు ఇంకా ఏమైనా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ బిఎల్ఓలతో మాకు చెప్పండి. ఆ బిఎల్ఓతో మీకు టచ్లో ఉంటారు. అర్లీ అవర్స్లో లేడీస్ వచ్చి లైన్గా నిలబడతాయి, గొడవలు జరగవు. అర్లీ అవర్స్లోనే 10-11 కల్లా ఎక్కువ మంది క్యూ లైన్లో మహిళలుగా కనిపించారు అంటే మనం సక్సెస్ అయినాం. మేము వెలుగు మెట్ వాళ్ళతో కూడా ఎంపీడీఓస్తో చెప్పిస్తున్నాము, అర్లీ అవర్స్లో స్టార్ట్ చేయించాలి. సో అర్లీ అవర్స్లో స్టార్ట్ చేసి ఎక్కువ పోలింగ్ చేస్తే ఎటువంటి గొడవలు ఉండవు. తర్వాత ఈ పోలింగ్ ఏజెంట్ల దగ్గర కొంచెం ఫస్ట్లోనే నేను రాత్రి నుంచి ఇంకా గొడవలు స్టార్ట్ అవుతాయి, వాడు కూర్చోవాలా ఇక్కడ కూర్చోకూడదు. సో ఒకటే రూల్, వాడు అక్కడ ఓటర్ అయిందల్లా లేదు అవైలబుల్ లేరంటే ఆ పక్క పక్క కాంపు పక్క దాంట్లో అయినా ఓటర్ అయిందల్లా పిఎస్లో, లేదు అసెంబ్లీ వరకు ఎక్కడైనా ఓటర్ అయిందా, కాబట్టి సమస్య లేదు. మీరు కూర్చున్న తర్వాత మీ సెక్టార్కి సంబంధించిన ఎంతమంది పీఓలు వచ్చారో అది నోట్ చేసుకోండి. ఆ పీఓల ద్వారా టీం వచ్చారో లేదా చూసుకోవడము, మీ సెక్టార్కి సంబంధించిన మెటీరియల్ ఆ కౌంటర్లో 2 భాగాలు డివైడ్ చేసి ఉంటాం, ఫస్ట్ పార్లమెంట్ అసెంబ్లీ. సో మీ సెక్టార్కి సంబంధించిన కౌంటర్లో మొత్తం మెటీరియల్ 2 భాగాలుగా ఇచ్చేస్తాం. ఆల్ ఈవీఎంస్ ఒకటి, మెటీరియల్ అంతా ఒక కిట్టు, ఒకటే కిట్టు, అందులోనే ఒక డబ్బా అంతే. మొత్తం మెటీరియల్ అంతా ఒక కిట్టే, సంచి ఒక పెద్ద సంచి ఇచ్చారు, సంచి తగిలించుకుంటే దాంట్లోనే మెటీరియల్ అంతా వచ్చేస్తుంది. సో కవర్స్ పీఓస్ అన్నీ ఈసారి చాలా స్ట్రాంగ్ వెరైటీగా ఇచ్చారు, వాళ్ళు ఓపిక్గా చూసుకోవాలి కాబట్టి అన్నీ అందులోనే ఉంటాయి. ఈవీఎంస్ ఇంకా మనం ఇవ్వాల్సిన స్పెషల్ కవర్స్ అటెస్ట్ ట్యాక్స్ అవి కూడా ఆ డబ్బాలోనే వేసి పెట్టింటాము. ఒకసారి మీరు అర్లీ అవర్స్లో వస్తే ఓపెన్ చేసి ఒక డబ్బా మీరు చూసుకుంటే పీఓ ఏది అడిగినా